అధ్యక్షుడు, శాశ్వత ముఖ్యమంత్రి, శాశ్వత సార్. ప్లీనరీలో తీర్మానం చేసినప్పుడు కరుణానిధి గారిని ఆదర్శంగా తీసుకొని చేశారు, మరి ఆయన రిజల్యూషన్ పాస్ చేయించి ఆయన ఎన్నికలు పెట్టుకుని అధ్యక్షుడైన తీరును మర్చిపోయారు. ఎవరో చెప్తారు సార్, మీ పార్టీ జాతీయ కార్యదర్శి తెలియకపోవచ్చు కానీ మీ పార్టీ అధ్యక్షుడు తెలిసే ఉండాలి. అంత పార్టీ పెట్టడం జాతీయ కార్యదర్శి ఏదో పాస్ అయ్యడం ఫెయిల్ అయ్యడం మొత్తం సర్టిఫికేట్ సంపాదించాడు. ఆనాకరావు రెడ్డి నెత్తి నోరు కొట్టేసుకుంటాడు. నువ్వేం చదివావు చెప్పరా బాబు, ఎక్కడ చదివావు చెప్పరా బాబు, నేను ఎక్కడ డీటెయిల్స్ లేవు. అధ్యక్షుడు పలానా కాలేజ్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అంటాడు కదా ఆయన, నేను పలానా కాలేజీలో చదివి చెప్పాను తప్ప ఆరున్నర అడుగులో రోజు రంగిలేసి చంపేస్తాడు మమ్మల్ని. వెంకటరామరెడ్డి లోకేష్ డిగ్రీలు అన్ని చూపెడతాడు, స్టాన్ఫోర్డ్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, చూపెడతాడు అన్ని. మా వాళ్ళు ఎవరు మాట్లాడరు కొన్నిటికి. ఇప్పుడు ఆ నాయకుడు ఏం చదివాడు ఎక్కడ చదివాడంటే డిగ్రీ మాట్లాడరండి, సర్టిఫికేట్ చూపెట్టండి. రోజు నా ట్వీట్లు పెడితే సరే, నేను శిక్షణ మీద బాధలేదు అన్నాను కాబట్టి నేను ఊరుకుంటున్నాను. బట్ ఒకటి మటుకు అడుగుతున్నా, ప్రతిరోజు అడుగుతా, నీ తండ్రి నీ పెద్ద తండ్రిని చంపాడా లేదా, యావజ్జ్యం పడిందా లేదా, రోజు అంటున్నా కూడా ఆయన స్పందించట. ఆ ఒక్కటి శబ్దానికి మాట్లాడుతున్నాడు, ఆ ఒక్కటే మాట్లాడుతున్నాడు. ఐ థింక్ మరి మీడియాలో కూడా సోషల్ మీడియా మిత్రులకి వేస్తూ ఉంటాడు కాబట్టి ట్వీట్లు అడగండి, ఇస్తారా బాబు ఇంతకే పెదనాన్ని మీ నాన్న వేసేసాడా, మా ముఖ్యమంత్రి గారు చిన్నాన్ని ఎవరేసారో వస్తుంది త్వరలో బయటికి. బట్ ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, శిక్ష అయిపోయింది, యావజ్జం అయిపోయింది. మాట్లాడమంటే బాబు మాట్లాడమ్మా, కమో కమో. సరే ఇది అయిపోయింది, ఈ శాశ్వత ఇది అయింది. ఇక నెక్స్ట్ బైజూస్ ముఖ్యమంత్రి గారు అక్కడ డీల్ వేశాడు చక్కగా ప్రశాంతంగా. వెన్నెల రాత్రి డావోస్ లో మాట్లాడు ఉన్నారు, ఇదేదో బాగానే ఉంది, ఆడేదో చాలా డబ్బులు రేట్ చేశాడు, ఆడికి ఒక కాంట్రాక్టులు లేవు, ఒక కాంట్రాక్ట్ మనం అక్కడ అక్కడేదో పాపం ఆ మహారాష్ట్ర సీఎం గారు అప్పటి సీఎం గారి అబ్బాయి ఏదో మహారాష్ట్రలో ఏదో స్కూల్లో ఇస్తా ఉన్నాడు. సరే ఆయన ఎక్స్క్యూజ్ అయింది అనుకోండి, మరి ఇప్పుడు ఇక్కడ ఈయన ఆ ట్యాబులు గీబులు హార్డ్వేర్ వ్యాపారం చదువుకుంటాం కోసం వచ్చేస్తా ఇచ్చేస్తా అని చెప్పి ఏదో చేశాడు. బట్ ఇప్పుడు నేను ఆ రోజే చెప్పా, 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం చెప్పా, ఇదంతా పెద్ద మహామాయలాగా ఉండవు అని. నిన్న మొన్న అంతా బై న్యూస్ కూడా, మరి కొన్ని వేల మంది ఉద్యోగాల నుంచి తీసేశారని, ఏదో కంపెనీలు ఎక్వైర్ చేసి ఆ కంపెనీలకు డబ్బులు కట్టాలి, ఆ డబ్బులు కట్టలేక పోతున్నారని. అసలు అక్కడ జరుగుతున్నదంతా హార్డ్వేర్ వ్యాపారం, ట్యాబులు అమ్మటం, ఆ ట్యాబుల్ కంపెనీలతోటి వ్యవహారం, ఆ ట్యాబులుకి అందులో ఉన్న సాఫ్ట్వేర్కి లోన్ ఇవ్వటం, ఆ లోన్ తీర్చకపోతే నేనే ఈ లోన్ రీపే చేస్తానని చెప్పి ఇతను బ్యాంకులకు గ్యారంటీ ఇవ్వటం. మరి ఇతను ఇచ్చిన గ్యారంటీస్కి ఈక్వలెంట్గా ఇక్కడ ఒకవేళ డిఫాల్ట్ అయితే కట్టడానికి ఇక్కడ డబ్బులు లేవు. సో కాబట్టి ఆ సంస్థ ఎన్ని రోజులు ఉంటుందో ఎన్ని రోజులు ఉండదో ఈ అనుమానంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఏదో వాల్యుయేషన్ వస్తుంది, వాల్యుయేషన్ వస్తే మనకేదో కొంత ఈక్విటీ వస్తుంది, ఈక్విటీలో 24 డబ్బులు ఉంచుకోవచ్చు అని చెప్పి ఓట్లేసిన పాపానికి రాష్ట్ర ప్రజల్ని విద్యా వ్యవస్థనే పణంగా పెట్టి బలవంతంగా ఆ బైజూస్ యాప్ని ఉపాధ్యాయులను ఉద్యోగాలను అన్ని మూటను కట్టి పక్కన పడేసి తీరని ద్రోహం తీరని మోసం చేస్తున్న ఈ ప్రపోజల్ని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి. అది ఆఫ్టర్ ఆల్ ఒక పొలిటికల్ పార్టీ పెట్టి అధ్యక్షుడిని జీవితకాలం ఎన్నుకోవడానికి లేదు అన్న మినిమం ఫండమెంటల్ తెలియని వాళ్ళు ఆ పార్టీని నడుపుతానంటారు. జ్ఞానం లేకుండా బట నొక్కుతున్నాను తప్ప ఇంకొక మాట లేదు. అన్ని వ్యవస్థలు చక్కనాడిపోయి రోడ్డు నుంచి వస్తే ఏదైనా రోడ్లు కూడా రోడ్లు కూడా
ఇది గుంటూరు సిటీ మెయిన్ సెంటర్, మెయిన్ రోడ్లో రహదారుల పరిస్థితి ఇదండి. జూన్ కల్లా చూసుకోండి రోడ్లు అన్నారు, వర్షాలు వస్తే ఏడ్చేస్తాం అంటారు. నేను మాకు మంత్రి గారు ఎప్పుడో జూలైలో రావాల్సిన వర్షాలు ఇప్పుడు వచ్చేసినాయి కాబట్టి అదేదో మునిగిపోయింది అన్నాడు ఆయన. ఇది జూలై అనే సంగతి మర్చిపోయాడు ఆయన. మనం ఉన్నది ఏ మాసమో తెలీదు, అసలు ఎలక్షన్ కమిషన్ లో బేసిక్ ఫండమెంటల్ రూల్స్ తెలీదు. వీళ్ళు పాలకులు, మనం పాలించబడే వాళ్ళం. నాలుగు చిల్లర మెచ్చుకులకి నాలుగు అబద్ధాలకి ఆశపడి సర్వం కోల్పోయి ఏడుస్తున్నారు ప్రజలు. సరే ఆ బైజూస్ గురించి చెప్పుకున్నాం కదా అల్టిమేట్గా, అక్కడ కూడా ఇది ఒక పెద్ద స్కామ్. ఆ బైజూస్ అన్నది అతి పెద్ద స్కామ్. ఇక నిన్న సుప్రీంకోర్టులో చూసాం, సుప్రీంకోర్టులో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ కింద కరోనా బాధితుల కోసం మరి కేంద్రం 1,150 కోట్లు ఇస్తే మరి ఆ ధనాన్ని వేరే అకౌంట్లకి మార్చేసి అడిగితే రెండు రకాల సమాధానం. ఒక సమాధానం వేరే రైతులకు సంబంధించి వేరే డిజాస్టర్కి వాడేసేమని ఒకసారి, లేదు అది ఆ సెపరేట్ అకౌంట్లో ఆ 1,150 కోట్లు అలాగే ఉందని ఇంకొకసారి. మరి రకరకాలుగా అబద్ధాలు చెప్పారు. కాగు కూడా దీని మీద చాలా తీవ్రంగా విమర్శలు చేసింది. నిన్న సుప్రీంకోర్టులో చివాట్లు పని ఏంటంటే, మేము మా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు తీసుకుంటామంటే మీరేంట్రా తీసుకుని ఆదేశాలు మేము ఇస్తాం అని చెప్పి ఆల్మోస్ట్ రజనీకాంత్ స్టైల్లో చెప్పారు. మళ్ళీ రేపు బుధవారానికో గురువారానికో వాయిదా వేశారు. ఏ కట్టుకథతో వాళ్ళు ఇక్కడికి వస్తారో చూడాలి. అసలు ఆ ఖాతాలేంటో, ఆ ఖాతాల్లో బ్యాలెన్స్ ఏంటో, అసలు ఇదేమి ప్రభుత్వం, అసలు ఆడిటర్కి అకౌంట్లు ఎవరో, ఏదో స్విచ్ నొక్కానో బటన్ నొక్కానో అంటాడు తప్ప కనీసం ఆ లబ్ధిదారులు ఎవరో అది ఓపెన్ పబ్లిక్ డొమైన్లో పెట్టమని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తుకుంటున్నారు. పెట్టరు, ఏదో గోల్మాల లేకపోతే ఎందుకు అలా చేస్తారనేది అందరికీ అనుమానం. మరి సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం కథలు చెప్తారో చూద్దాం రేపు ఎల్లుండి. ఇక ఇప్పుడు చూసాం జస్ట్ రచ్చబండకి ప్రారంభానికి ముందు ఆర్థిక కార్యదర్శి బిల్లులు మంజూరు చేయలేదు, లేట్ చేశారని ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ గారికి నాన్బెరబుల్ వారంట్ ఇష్యూ చేశారు. బొక్కలో దూయారు ఆ క్యాండిడేట్. ఇలాగా సత్యనారాయణ గారు అన్నాయన ఏదో వేరే సర్వీస్ నుంచి ఇక తీసుకొచ్చి ఇక్కడ మా వాళ్ళు చెప్పే ఈ చేసే అతి ఘోరమైన నేరాలు చేయటానికి ఇక్కడ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్లు భయపడతారు కాబట్టి ఎక్కడో వేరే సర్వీస్లో పనిచేసే ఒక ఐఏఎస్ కన్నా చాలా తక్కువ క్యాడర్, 4-5 స్థాయిలు తక్కువ క్యాడర్లో ఉన్న అధికారిని తీసుకొచ్చి వీళ్ళు పనులన్నీ చేయించుకుంటుంది. మరి ఒక్క ఆ విద్యాశాఖే కాదు, ఏ శాఖలో బిల్లు ఇచ్చారు కనుక వీళ్ళకి 20% 25% కమిషన్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లకు బిల్స్ ఇస్తున్నారు. ప్రశ్నించలేదు హైకోర్టు, ఎలా సాక్షికి ఎన్ని నెలల బిల్లు పెండింగ్ ఉంది, ఈ విద్యాశాఖలో ఈ బిల్లుకి ఎన్ని నెలలు పెండింగ్ ఉందని అడిగితే మొత్తం బండారం బయట పెట్టుకుంది. ప్రభుత్వం ఎలా నడుపుతున్నారు, ఎందుకు నడుపుతున్నారు అంతా తెలిసిపోతుంది. ఎవరి కోసం నడుపుతున్నారు అనేది ఒక లిట్మస్ టెస్ట్. సాక్షికి ప్రభుత్వం ఉన్న బకాయి ఎంత, ఎన్ని నెలల అడ్వర్టైజ్మెంట్ బిల్లు పెండింగ్ ఉంది, ఇది సమాధానం చెప్పండి. ఎంతమంది కాంట్రాక్టర్లు వసూలు పోసుకున్నారు, ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. మా పార్టీ వచ్చింది రేపు మళ్ళీ ఎలక్షన్కి నాకేదో మంచి జరుగుతుందని చెప్పి చిన్న చిన్న కార్యకర్తలు, సర్పంచులు వీళ్ళందరూ ఎన్నో పనులు చేసి అందరూ కూడా సర్వనాశనం అయిపోయి కట్టు బట్టలతో నడి రోడ్డు మీద ఉండవలసిన పరిస్థితికి ఈరోజు ఆ పార్టీ కూడా తీసుకొచ్చింది. ఎస్, ఎందుకంటే మా పార్టీ వాళ్ళు దెబ్బతిన్నారు కాబట్టి పార్టీ తరఫున మాట్లాడుతున్నారు.
ఎంతో మంది మా పార్టీ కార్యకర్తలు సర్పంచులు నడి రోడ్డు మీద పడ్డారు ఈరోజు. ఒక సాక్షి పేమెంట్ ఇచ్చుకుంటారా? ఈ విద్యాశాఖ కోర్టు చెప్పినా సరే పేమెంట్ ఇవ్వరా? అసలు నీ ఇన్కమ్ అంత, ఎక్స్పెండిచర్ ఏంటి, నీ ప్రయారిటీ ఆఫ్ బిల్స్ పేమెంట్ ఏంటి? ఒక ప్రణాళిక లేదు, పాడు లేదు. ఇదా ప్రభుత్వం నడిపే విధానం. అవుతారు ఎవరండి? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ కూడా ఇంత అనాగరికంగా ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా నడుస్తున్న అడ్మినిస్ట్రేషన్ ఇంకా ఏ రాష్ట్రంలోనూ లేదు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అడ్మినిస్ట్రేషన్ టాప్, రూల్ లేదు, లైన్ లేదు, ఎంత వచ్చిన చేసేవాళ్ళు. ఏంటంటే ఎడిమూరు లేదు. ఏదో సినిమాలో ఏంటి మోహన్ బాబు గారి డైలాగ్, అరిస్తే కరుస్తా కరిస్తే ఏదో ఉంటుంది. అలాగా ఇక్కడ ఇక్కడ అరిస్తే కరుస్తా అన్నాడు ఆయన. ఇక్కడ అడిగితే తంత, ఫ్లిప్ చేస్తే కొడతా అయితే వేరే వాడిది అయితే ఇలాగా జరుగుతుంది. అసెంబ్లీ రౌడీ సినిమా సీనే ఇక్కడ కూడా చూద్దాం.